గతంలో తెలుగు మీడియంలో మాత్రమే పాఠాలు చెప్పే స్కూళ్ళల్లో ఈ రోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి కూడా పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి పిల్లలు అలా ఎలా ఎదగాలి అని చెప్పి ఆలోచనలు జరుగుతా ఉన్నవి కూడా మీ జగన్మామ ప్రభుత్వంలోనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ రెండు పక్కన పక్కనే పిల్లలు చక్కగా మొట్టమొదటిసారిగా పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడమే కాకుండా బైజూస్ కంటెంట్ ను కూడా మన పాఠాల్లోకి అనుసంధానం చేయడం కూడా ఈ నాలుగు సంవత్సరాలలోనే మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి మన పిల్లలు రేపొద్దున సత్య నాదెళ్లతో పోటీ పడాలి ఒక సత్య నాదెళ్ల కాదు ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి విదేశీ చదువులు చదవాలి అంటే షాక్ కొట్టే మాదిరి రేట్లు ఉంటాయి చదవలేని పరిస్థితి ఉండకూడదు అని ప్రపంచంలోనే టాప్ కాలేజెస్ ప్రపంచంలోనే టాప్ 50 కాలేజెస్ లో 21 ఫ్యాకల్టీస్ లో ఆ టాప్ 350 కాలేజెస్ లో ఏ పిల్లాడికి ఏ పాపకు సీట్ వచ్చినా సరే కోటి 25 లక్షల వరకు పూర్తి ఫీజులు భరించడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆ స్టాన్ఫోర్డ్ గురించి మాట్లాడినా ఆ కార్నెగీ మెలన్ గురించి మాట్లాడినా ఆ పెద్ద పెద్ద కాలేజీల గురించి ఏది మాట్లాడినా కూడా అక్కడ ఫీజులు చూస్తే 80 లక్షలు 90 లక్షలు ఫీజులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆ పిల్లలకు తోడుగా ఈరోజు ఆ ఫీజులు 25 లక్షలైనా పర్వాలేదు మీకు సీటు వస్తే చాలు చదివించడానికి మీ మేనమామ ఉన్నాడు అని భరోసా ఇస్తా ఉన్నాం నేను నేను మాట్లాడుతున్నాడు ఈయన పెట్టిన కాలేజీలు చదివి అందరూ సత్యానాదేల మారిగా తయారవుతారంట నాకైతే ఆశ్చర్యం వేస్తుంది మాట్లాడే మాటలు చూస్తా ఉంటే సత్యానాదేల వచ్చాడు ఎట్లొచ్చాడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చింది కాబట్టి ఆ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చింది కాబట్టి బాగా పనిచేసి నేరుగా మైక్రోసాఫ్ట్ అధినేత అయ్యాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఒక వ్యక్తికి స్ఫూర్తి రావాలంటే దానికి అనుకూలంగా పనులు జరగాలి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం మెడికల్ కాలేజీలు పెట్టాం పిల్లలకు ఒక ఆశ వచ్చింది ఒక ఆలోచన విధానం మారింది అందరూ చదువుకున్నారు మీ ఇంట్లో కూడా పిల్లలు చూస్తే నేను గౌరవంగా చెప్పగలుగుతున్నా ప్రతి ఒక్క ఇంటిలో ఒక పిల్లవాడు అమెరికాకు పోగలిగాడంటే విదేశాలకు పోయాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ 25 ఏళ్ల కనుపు ఇప్పుడు మాట్లాడుతున్నాడు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా ఇంగ్లీష్ నేర్పిస్తే ఉద్యోగాలు వస్తాయా అమెరికాలో అందరూ ఇంగ్లీష్ తెలిసిన వాళ్లే ఇంగ్లాండ్ లో అందరికి ఇంగ్లీష్ వచ్చేవాడు పుట్టుకతోనే ఇంగ్లీష్ వచ్చింది వాళ్ళు అక్కడ నేర్చుకోకుండా ఉన్నారా ఎందుకు వాళ్ళకి రాలా ఎందుకు తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి ఎందుకు ఇండియన్స్ కు ఉద్యోగాలు వస్తున్నాయి అంటే మన పిల్లలు నాలెడ్జ్ లో నెంబర్ 1 కాబట్టి ప్రపంచం అంతా మనకు గుర్తింపిచ్చే పరిస్థితికి వచ్చారు ఆ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ తో రాదు చదువుతో వస్తుంది తెలుగులో చదువుకోవచ్చు తమిళ్లో చదువుకోవచ్చు తెలుగులో చదువుకున్న వ్యక్తి నాదెళ్ల సత్య తెలుగువాడు మైక్రోసాఫ్ట్ సీఈఓ అదే మీరు చూస్తే సుందర పిచ్చాయ్ తమిళ్లో చదువుకున్న వ్యక్తి ఈరోజు గూగుల్ సీఈఓ టాప్ 20 పెద్ద పెద్ద కంపెనీలన్నీ $4 ట్రిలియన్ వర్త్ ఉండే కంపెనీ సీఈఓలంతా 25 మంది ఇండియన్స్ అది భారతదేశం యొక్క ప్రతిభ అలాంటి మినిమం కూడా తెలియకుండా
ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితులు అయితే ఉన్నాడు. ఈ రాష్ట్రంలో కొంతమందికి ఈర్ష్యా ద్వేషం ఎక్కువైపోయినాయి. ఎంత ఈర్ష్యా ద్వేషం ఎక్కువైపోయాయనంటే అబద్ధాలు చెప్పడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీ బిడ్డ ఒంటరిగానే ఉన్నాడు, వీళ్ళెవ్వరూ కూడా మీ బిడ్డకు తోడుగా లేరు. మీ బిడ్డ మాదిరి వీళ్ళందా ఇంత హంగు ఆర్భాటం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డకు ఓ ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక టీవీ ఫైవ్ తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఓ దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు, ఇంకా చిన్న చితక పార్టీలు మీ బిడ్డకు తోడుగా ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్ళ నమ్ముకోలేదు. మీ బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయాలలో నిలబడింది వాళ్ళని నమ్ముకొని కాదు. మీ బిడ్డ రాజకీయాల్లో ఉన్నది, మీ బిడ్డ రాజకీయాలలో నమ్ముకున్నది దేవుడి దయను, మిమ్మల్ని నమ్ముకున్నాడు మీ బిడ్డ అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమైనా కూడా మీ బిడ్డ భయపడడు. కారణం ఎందుకో తెలుసా? కారణం ఒకటే ఒకటి, మీ బిడ్డ చెప్పేది ఒకటే, మీ బిడ్డ అడిగేది కూడా ఒక్కటే, మీ బిడ్డ మీ అందరినీ కోరేది కూడా ఒక్కటే. అబద్ధాలన్నీ నమ్మకండి, కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుల్లా మీరే కాండి, తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. ఎంత పచ్చి అబద్ధం అంటే అబద్ధాలు కూడా కనురెప్పలార్చకుండా చెప్పగలిగే చిద్దహస్తుడు. నాకు ఏమి మీడియా లేదు, పేపర్ లేదు, నాకు ఎవరు అండలేరు, నేను ఒంటరి వాడిని. మీ బిడ్డ సాక్షి పేపర్ ఒకటిది, సాక్షి టీవీ ఒకటిది, నీకు సపోర్ట్ చేసే బ్లూ మీడియా ఎవరు? ఎందుకు నీ చెల్లెలు దూరం చేశావు? సమాధానం చెప్పమంటే వీటికన్నిటికి సమాధానం లేదు. కడాలు ఎవరైనా ప్రజల తరపున పోరాడితే ఆ మీడియా పైన కేసులు పెడతారు, వాళ్ళ ఆస్తుల పైన కూడా తప్పుడు కేసులు పెడతారు. అంటే ఈ రాష్ట్రంలో ఆయన్ని వ్యతిరేకించకూడదు ఎవడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కడు ఈ రాష్ట్రంలో బానిసలుగా బతకాలి. ఏ వ్యక్తి దగ్గర ఒక రూపాయి డబ్బులు ఉండదు. రాష్ట్రంలో ఉండే సంపదంతా ఇనికే ఉండాలి, డబ్బులన్నీ ఇంటి దగ్గరనే ఉండాలి. మనమందరం కూడా బానిసలుగా ఆయన వేసే ఇంగిల మితుకుల కోసం ఆరాటపడాలి, ఆధారపడాలనే మనస్తత్వం ఉండే వ్యక్తి ఏమైనా నాకైతే అర్థం కావడం లేదు.